శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ సమయంలో మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ అమెరికా మార్కెట్లు కూడా ఎస్ఎన్పి, నాస్డాక్ ఈ రెండు ఇండిసెస్ నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇవాళ ఎఫ్ఓఎంసి మీటింగ్ సంబంధించిన నిర్ణయాలు ఈ రాత్రికి, అంటే రాబోయే ఈవినింగ్ ఆ సమయంలో ఫెడ్ రిజర్వ్ వెల్లడిస్తుంది. దానికోసం యుఎస్లోను గ్లోబల్గా కూడా ఆసక్తిగా మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఈరోజు మనకు సూచిస్తోంది ఒక పాజిటివ్ ఓపెనింగ్ను. నిన్న కూడా హైయర్ లెవెల్స్ దగ్గర నిలబడలేకపోయాయి, కానీ లోవర్ లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ మనకు నిఫ్టీకి సంబంధించి రావడం చూసాం. ఈరోజు అటు గ్లోబల్ క్యూస్, ఇటు లోకల్ క్యూస్ రెండూ పనిచేయబోతున్నాయి. ఒక ఇంపార్టెంట్ ట్రేడింగ్ డే మన ముందుంది ఈ బుధవారం. యుఎస్లో మైక్రోసాఫ్ట్ రిజల్ట్స్ మిక్స్డ్గా వచ్చాయి. సో టెక్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది కొనసాగి. అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈ రోజు వడ్డీ రేట్లకు సంబంధించిన నిర్ణయాన్ని మేబీ 0.25% పెంచే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తుందో బ్యాంక్ ఆఫ్ జపాన్. నిన్న బిఎస్సి మార్కెట్ క్యాప్ మరొక రికార్డ్ హైని చేరింది. అలాగే ఇండిసెస్ ఫ్రెష్ హై లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి వెనక్కి రావడం అనేది చూసాం మనం. పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు స్టాక్స్లో ముఖ్యంగా ఈ లాభాలు అనేది గమనించాం. అలాగే ఎఫ్ఐఎస్, డిఐఎస్ రెండు కూడా పరస్పరం విరుద్ధంగా ప్రవర్తించాయి. ఎఫ్ఐఎస్ 5,598 కోట్ల రూపాయలు సెల్లింగ్ చేస్తే డిఐఎస్ 5,565 సమానంగా కొనుగోలు జరిపారు. నిన్న జూలైలో ఇప్పటిదాకా డిఐఎస్ 20,000 క్రోర్స్ అయిపోయింది. ఈ నెల ఇంకా 20,000 కోట్ల రూపాయల కొనుగోళ్ళు అనేది చేయటం అనేది మనం గమనించాం. సో ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తమ పొజిషన్స్ కట్ చేసుకుంటున్నారు ఎహెడ్ ఆఫ్ ది ఎఫ్ఓఎంసి మీటింగ్. సెప్టెంబర్లో రేట్ కట్ వస్తుంది అక్కడ యుఎస్లో. ఎక్కువ మంది భావిస్తున్నారు సెప్టెంబర్లో ఒక రేట్ కట్ అండ్ మేబీ డిసెంబర్లో మరొక రేట్ కట్ ఉంటుందని. కానీ మన లోకల్ క్యూస్ ఒకటి, ప్రధానమైన క్యూ ఒకటి ఉంది. సెబీ ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఆన్ డెరివేటివ్ ట్రేడింగ్ని ప్రవేశపెట్టింది. ఎఫ్ఎన్ఓ ఏదైతే చాలా విచ్చలవిడిగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఎన్ఓలోకి వస్తున్నారో దాన్ని అదుపులో పెట్టాలని, నియంత్రించాలని సెబీ ఒక 7-పాయింట్ ప్లాన్, 7 సూత్రాల పథకాన్ని డ్రాఫ్ట్ గైడ్లైన్స్ రూపంలో ముందుంచింది. ఇందులో ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశాలు ఏంటంటే మినిమం లాట్ సైజ్ని 15-20 లాక్స్ ఇనీషియల్గా, అంటే కాంట్రాక్ట్ ఏదైనా కొత్త కాంట్రాక్ట్, ఒక స్టాకో ఒక ఇండెక్సో కొత్త కాంట్రాక్ట్ని ప్రవేశపెట్టినప్పుడు 15-20 లాక్స్ మినిమం లాట్ సైజ్ ఉండాలి. ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత 20-30 లక్షల రూపాయలకి లాట్ సైజ్ని పెంచుతారట. రెండోది వీక్లీ ఎక్స్పైరీ ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్కి మాత్రమే పరిమితం చేస్తారు బహుశా. అలాగే అప్ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఫ్రమ్ బయ్యర్స్, కొనుగోలు చేసేవాళ్ళ నుంచి ముందే ప్రీమియం వసూలు చేయాలనేది మరొక ప్రతిపాదన. అలాగే ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్స్ అని, ఇది ఎక్స్పైరీ ముందు రంగంలోకి వస్తుంది. దాన్ని ఒకరోజు ముందుగా 3% పెంచాలని, తర్వాత రోజు అంటే ఎక్స్పైరీ రోజున 5% పెంచాలని, ఇలా కొన్ని కొన్ని నిబంధనలను తీసుకొచ్చారు. వీటి వలన ఇప్పుడు సెబీ చీఫ్ ఏం చెప్తున్నారంటే హౌస్ హోల్డ్స్ సంవత్సరానికి 60,000 కోట్లు నష్టపోతున్నారు ఎఫ్ఎన్ఓ బెట్స్ రూపంలో, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అని ఒక అంచనా చెప్తున్నారు. నిజంగానే 60,000 కోట్లు నష్టపోతూ ఉంటే మాత్రం ఇది చాలా పెద్ద మొత్తమే, ఎందుకంటే దీన్ని మరొక రకంగా ఇన్వెస్టర్స్ సేవ్ చేసుకోవచ్చు. అది మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఈక్విటీ స్టాక్ మార్కెట్లోనో రకరకాలుగా వాళ్ళు మార్కెట్లో లేదా ఐపీఓస్లోనో రకరకాలుగా దాన్ని ఉపయోగించుకునేటువంటి ఆ మొత్తాన్ని ఎఫ్ఎన్ఓలో నష్టపోవటం అనేది చాలా చాలా ఆలోచించాల్సిన అంశం, విచారకరమైన అంశం. కాబట్టి తప్పకుండా సెబీ ప్రపోజల్స్, కాకపోతే ఆప్షన్స్ మీద అంతగా ప్రభావం ఉండకపోవచ్చు దీని ఈ గైడ్లైన్స్ వలన. ఎందుకంటే ఆప్షన్స్లో ఏదో విధంగా ప్రీమియం మీద అక్కడ చెల్లించేది, అది కూడా ఏ విధంగా తీసుకుంటారనేది ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఫ్యూచర్స్లో మాత్రం వాల్యూమ్స్ భారీగా తగ్గిపోతాయి, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే అక్కడ మార్జిన్ చాలా ఎక్కువ. ఇక్కడేమో ఓన్లీ ప్రీమియము, అక్కడ మార్జిన్. సో ఆ మార్జిన్ కట్టలేక చాలామంది ఫ్యూచర్స్ పొజిషన్స్ని తగ్గించుకుంటారు అనే ఒక అంశం మనకి ఎక్కువగా నడుస్తుంది మార్కెట్లో. చూద్దాం ఇవాళ దాని ప్రభావం ఏదైనా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ మీద ఉంటుందా, ఇది చూడాల్సిన అంశం. లాట్ సైజెస్ పెంచితే తప్పకుండా కొంత వాల్యూమ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది.
సో సీరియస్ ట్రేడర్స్ నిజంగా ఆగిపోతారా? ఆగరు. నాన్ సీరియస్ వాళ్ళు కొంత తగ్గిపోతారు. ఇది మనకు కనిపించే అంశం. సో ఎందుకు చేస్తోంది సెబీ అంటే నష్టాలని రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోకుండా అనే వాదన ఉంది. ఎప్పుడు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అన్నీ ఆమోదించిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇంపాక్ట్ వాల్యూమ్స్ తగ్గుతాయి. ఇది మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి సినారియో. దీని ప్రభావం బ్రోకింగ్ కంపెనీస్ మీద ఉంటుందండి. ఏంజల్ వన్, మోతిలాల్ ఒస్వాల్ ఇలాంటి లిస్టెడ్ బ్రోకింగ్ కంపెనీ, ఇప్పుడు జీరోదా వన్ మీద కూడా ఉండొచ్చు, కానీ అది అన్లిస్టెడ్ కాబట్టి మనకు అనవసరం. ఈ నేపథ్యంలో మనం ట్రేడింగ్ సెటప్ కనుక ఒకసారి చూస్తే ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఒక దశలో సుమారుగా 400,000 కాంట్రాక్ట్లు ఉన్న లాంగ్ పొజిషన్స్ ఇప్పుడు 1.5 lakh కాంట్రాక్ట్స్కి తగ్గిపోయి ఇండెక్స్ ఫ్యూచర్స్లో. అలాగే లోకల్స్ షార్ట్ పొజిషన్స్ కొనసాగుతున్నాయి. 0.5 అంటే 50,000 కాంట్రాక్ట్స్ అనుకోండి. నిఫ్టీకి సంబంధించి 25,000 హ్యాస్ బికమ్ ఏ మేజర్ రెసిస్టెన్స్. దాన్ని అధిగమించి సైకలాజికల్ లెవెల్ని పైకి వెళ్తేనే ఒక అప్వర్డ్ మూమెంటం అనేది మనం గమనిస్తాం. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 51,150, 50,450 ఈ లెవెల్స్ అనేవి కీలకమైన సపోర్ట్ లెవెల్స్. అప్సైడ్ రీసెంట్గా మనం చూసిన 52,340 అనేది ఒక అప్సైడ్ రెసిస్టెన్స్ లెవెల్గా మనం తీసుకోవాలి. ఈరోజు ఎటువంటి ఇంపాక్ట్ ఎఫ్ఎండ్ఓ సంబంధించి ఉంటుందనేదే ప్రధానమైన అంశం. గ్లోబల్ క్యూస్ అంటారా, ఇప్పుడు అంటున్నట్టుగా బ్యాంక్ ఆఫ్ జపాన్, అలాగే యుఎస్లో కొంత సెల్ ఆఫ్ అనేది కొనసాగుతోంది. అది ఎఫ్ఓఎంసీ మీటింగ్ తర్వాత ఏ రూపం తీసుకుంటుందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఇతర కార్పొరేట్ డెవలప్మెంట్స్లో రిజల్ట్స్ మోర్ ఆర్ లెస్ బాగానే వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్, నేను వచ్చిన రిజల్ట్స్ కూడా గెయిల్ లాంటి కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అలాగే మరొకటి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ తర్వాత ఫ్రెష్గా మార్కెట్ నుంచి డబ్బు రేజ్ చేసింది అదానీ గ్రూప్. $1 billion అంటే 8,000 crore పైగా బేస్ డీల్ 700 మిలియన్స్ అండ్ ఒక గ్రీన్ షూ ఆప్షన్ పెట్టుకొని $300 million కలెక్ట్ చేశారు. సో ఇది ఒక చాలా చెప్పుకోదగినటువంటి ఒక డెవలప్మెంట్ అదానీ గ్రూప్కి సంబంధించి. ఓవరాల్గా మార్కెట్ వ్యూ ఆన్ అదానీ గ్రూప్ సంబంధించి కూడా ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా మనం భావించవచ్చు. మనకు మ్యాక్రో పరంగా పెద్దగా మనకి ఏమీ ఇబ్బంది లేదు. నేను కూడా ప్రధాని చెప్పడం జరిగింది ఐ థింక్ సిఐ మీటింగ్లో. గ్లోబల్ ఫండ్స్ ఇండియా వైపు చూస్తున్నాయి ఇప్పుడు, సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్ అంటూ ఆయన చెప్పారు. అలాగే నిర్మలా సీతారామన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అలొకేషన్స్ టు స్టేట్స్ రోబస్ట్, రాష్ట్రాలకి మేము ఇవ్వాల్సినటువంటి అలొకేషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాం అంటూ చెప్పారు. ఇవన్నీ కూడా పాజిటివ్గా మ్యాక్రో పిక్చర్కి సంబంధించిన పాజిటివ్ అంశాలు. ఇంకా ఎన్లిస్ ఏమంటున్నారో మాట్లాడదాం. కుటుంబరావు గారు, మనకు ఎఫ్ఎండ్ఓ నిబంధనల్లో రాబోతున్న మార్పులు కావచ్చు లేదా అంటే ట్రేడింగ్ పరంగా, అలాగే ఆఫ్ కోర్స్ ఎర్నింగ్ సీజన్ కంటిన్యూ అవుతుంది, ఎలా ఇవాళ పాజిటివ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది నిలబడుతుంది అనుకుంటున్నారా? లేదండి, ఇందా మీరు చెప్పినట్టే అనమాట, సైకలాజికల్ లెవెల్ 25,000 నిఫ్టీ క్రాస్ అయ్యి దానిపై నిలబడి కూడా స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అదర్వైజ్ స్లోగా ఒక ట్రేడింగ్ రేంజ్ డెవలప్ అవుతుందా అండ్ డౌన్ సైడ్ 24,800 అంటూ కనుక సపోజ్ బ్రీచ్ అయితే ఆన్ డౌన్ సైడ్ అనమాట, మేబీ వీ కెన్ సీ ఏ షార్ప్ సెల్ ఆఫ్ కూడా 400-500 points అనమాట నిఫ్టీలో. సరే అది వస్తుందా అంటే కనుక రిజల్ట్ సీజన్ అయ్యే వరకు అయితే రాకపోవచ్చు, ప్లస్ యుఎస్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో చూసి దాన్ని బట్టే వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే యుఎస్ లో కన్సిస్టెంట్ గా ఏ విధంగా మ్యాగ్నిఫిసెంట్ 7 తగ్గటము ఆ విధంగానే అనమాట మార్కెట్స్ అక్కడ కొంచెం అనమాట సైకలాజికల్ షాక్ లో ఏవైతే ఉన్నాయో టెక్ ఇన్వెస్టర్స్ అనమాట ఎస్పెషల్లీ అనమాట అది మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి అక్కడ జెరోమ్ పవెల్ గారి స్టేట్మెంట్ తర్వాత మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా అర్థం చేసుకోవాలి. అయితే మన దగ్గర రొటేషనల్ పార్టిసిపేషన్ అవుతాను. ఈ రొటేషనల్ పార్టిసిపేషన్ లో ఏంటంటే ఇండెక్స్ పెద్దగా కరెక్ట్ అయినట్టు కనపడదు, కానీ తెలియకుండా స్టాక్స్ లో కరెక్షన్స్ కూడా ట్రిజర్ అవుతానే ఉంటాయి అనమాట, అది అర్థం చేసుకోవాలి. ఈ రొటేషనల్ పార్టిసిపేషన్ అనేది వెరీ డేంజరస్ సిగ్నల్ కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కి. లైక్ నిన్న సపోజ్ అనమాట మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మళ్ళా లార్జ్ మూవ్ సరే ఎనీవే బ్రేక్అవుట్ వచ్చింది నడుస్తుంది అని చెప్పాం కాబట్టి టాటా మోటార్స్ కానీ ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ ఇవన్నీ బాగా పెర్ఫామ్ చేసింది. బట్ అదే సైమల్టేనియస్ గా అనమాట గత కొద్ది రోజులుగా స్ట్రాంగ్ గా ఉన్న కపుల్ ఆఫ్ ఫార్మా కంపెనీస్ అవన్నీ లైక్ సన్ ఫార్మా, సిప్లా ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎస్బీఐ లైఫ్ కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ అవటం కూడా చూసాం. కాబట్టి మార్కెట్ లో ఈ రొటేషనల్ జర్నీ నడిచినంత సేపు మాత్రం ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకంటే ఏ రోజు ఏ స్టాక్స్ లో అనే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇండెక్స్ సస్టైన్ చేసుకోవటానికి గేమ్ ఆడతారు అనేది మాత్రం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సరే, ఇండివిజువల్ స్టాక్స్ అంటామా, ఖచ్చితంగా వాల్యూమ్స్ బట్టి చిన్న చిన్న స్టాక్స్ తెర మీద మన పాత ఫేవరెట్ ఇది వరకు ఒకసారి క్రాంతి గారు చెప్తుంది ఫైబర్ వైపు నిన్న అమేజింగ్ వాల్యూమ్స్ తోటి 20% కలిపని చూసాం, దాదాపు 44 లక్షలు వాల్యూమ్ అయింది. ఎప్పుడు లేని, ఎందుకంటే మామూలుగా 6-7 లక్షల కంటే కూడా కాదు. అండ్ నైకా లాంటి స్టాక్ కూడా అనమాట 5.5 కోట్లు వాల్యూమ్ అయింది నిన్న, అయ్యి దాదాపు 9% పెరగటం చూసాం. కాబట్టి స్టాక్స్ ఏవైతే తెర మీద కొత్తగా వచ్చి యాక్టివిటీ అవుతున్నాయో, లైక్ స్కిప్పర్, జిందాల్ ఫోటో, ఇవన్నీ కూడా తక్కువ క్వాంటిటీలు అనమాట. ప్లస్ గత కొద్ది రోజుల నుంచి పీసీబీఎల్ కొనండి, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అని మనం కూడా చెప్తానే ఉన్నాం. పీసీబీఎల్ లాంటిది నిన్న లార్జ్ మూవ్ 11% చేసి న్యూ హై దిశగా కూడా ఎట్లా వెళ్ళిందో కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి అంటాను. ఇండెక్స్ అయితే చూడద్దు, రిజల్ట్ సీజన్ కూడా కాబట్టి అనమాట అది కేర్ఫుల్ గా చూడాలి. అయితే వెస్టేషియాలో డెవలప్మెంట్స్ కొన్ని ఏవైతే అవుతున్నాయో, హెజ్బోలా అటాక్స్ కానీ ఇవన్నీ కూడా అనమాట బట్టి చూస్తే ఆయిల్ ప్రైజెస్ కొద్దిగా పెరుగుతున్నాయి స్లోలీ, అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. ఏమన్నా ఇక్కడ కంటే ఎక్కువ పెరుగుతాయా ఏంటి అనేది, ఎందుకంటే రూపాయి ఆల్రెడీ క్షీణించి 82.72 దగ్గర ఉంది. ఇక్కడ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మాత్రం డెఫినెట్లీ మాక్రో ఇంపాక్ట్ కాస్త ఉండే పాసిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. స్పెక్యులేటివ్ నెట్ లాంగ్స్ మాత్రం ఎఫ్ఐసి నిన్న కూడా పెంచుకున్నారు 1.51 లాక్స్ నుంచి 1.57 లాక్స్. కానీ ఓవరాల్ గా అనమాట ఇటు ఎఫ్ఐ పొజిషన్స్ చూస్తే కనుక ఇటు పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా 5,598 కోట్లు అమ్మటం జరిగింది. ఈక్వల్లీ సేమ్ క్వాంటిటీ లిటరల్లీ 5,565 కోట్లు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బై చేయటం కూడా జరిగింది. అయితే కీలకంగా నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కొన్నిటి ఏదైతే కనుక వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయో, మారుతి, ఎంఎండ్ఎం, కోల్ ఇండియా, టాటా స్టీల్ ఇలాంటి వాటి అనమాట రిజల్ట్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట. ఏసీసీ సిమెంట్ రిజల్ట్ తర్వాత అనమాట కాస్త వీకేజ్ గా ఏదైతే ఉందో ఇవాళ అంబుజా వల్ల కేర్ఫుల్ గా చూడాలన్నమాట, అంబుజా బెటర్ గా ఉండాలి కాబట్టి. ప్లస్ బ్యాంక్ ఆఫ్ బరోడా పిఎస్యు బ్యాంక్ షేర్స్ కూడా అనమాట కాస్త డైరెక్షన్ ఇస్తుంది అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ మాత్రం ఇంకా వీక్ ట్రెండ్ లోకి అయితే స్లిప్ కాల, అన్లెస్ 24,800 కింద క్లోజింగ్ వస్తేనే స్లిప్ అవుతుంది అని చెప్పేసి అని అనుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటారు, ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ వారం రోజులు లేట్ గా అంటే ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ అనే స్టాక్స్ లో అనమాట మిగతా స్టాక్స్ లో మొన్నే అయిపోయింది, ఏది థర్స్డే నాడు, లాస్ట్ థర్స్డే నాడు అయిపోయింది, లాస్ట్ వెనస్డే కాబట్టి ఇవాళ వచ్చింది 1 వీక్ లేట్ గా బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇవాళ క్లోజింగ్ ఎట్లా ఉంటుంది అనేది క్రిటికల్ అని చెప్పేసి కూడా అంటాను. బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే అది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ కూడా కాస్త ఇండికేషన్ ఇవ్వచ్చు మిడ్ సెషన్ నుంచి అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ బట్ ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోండి అని రిపీటెడ్ గా మనం ఏదైతే చెప్తున్నామో అదే అడ్వైస్ కంటిన్యూ చేస్తాం. ఓకే, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. క్రాంతి గారు, ఎలా చూస్తున్నారు ఇవాళ మార్కెట్ మూవ్స్ ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? వసంత్ గారు, ఒకటి హయ్యర్ ఎండ్లో సెల్లింగ్ వస్తుంది, మళ్ళీ లోయర్ ఎండ్లో బయింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో మనం చూస్తే వసంత్ గారు ఒక బాటమ్ ఫిషింగ్ కూడా జరుగుతుంది, ఎక్కడైతే వాల్యుయేషన్స్ బాగా డీప్ పాకెట్స్లో డిస్కౌంట్ ఉన్నాయో కొంచెం అక్కడ కూడా బయింగ్ అనేది జరుగుతుంది వసంత్ గారు. ప్రస్తుతం మనం చూస్తే వసంత్ గారు ఒక పాజిటివ్ టెరిటరీలోనే ఉన్నాం, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, మ్యాక్రో ఎన్విరాన్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఏంటంటే అప్పుడప్పుడు కొంతమంది ఫండ్ మేనేజర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి ఈ ఓవర్ వాల్యుయేషన్ జోన్లో మార్కెట్ ఉంది అనేది కొంచెం సెంటిమెంట్ మీద నెగిటివ్గా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఏంటంటే మనం స్ట్రాంగ్ లిక్విడిటీ ఫ్లోలో ఉన్నాం, అందువల్ల మార్కెట్లో ఎటువంటి డిప్ వచ్చినా అగైన్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవుతుంది వసంత్ గారు. నెక్స్ట్ బీఈఎల్ రిజల్ట్స్ కనుక చూస్తే చాలా స్ట్రాంగ్గా వచ్చినాయి. బిఎల్, ట్రెంట్, ఈ రెండు స్టాక్స్ నెక్స్ట్ నిఫ్టీలోకి రావడానికి అవకాశం ఉందని కూడా మార్కెట్లో అనౌన్స్మెంట్స్ ఉన్నాయి వసంత్ గారు. అందువల్ల మార్కెట్ అయితే ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ నోట్తో ఉంది, అందువల్ల స్టే ఇన్వెస్టెడ్ అంటాను. ఎటువంటి డిప్ వచ్చినా, ఏదైనా సరే డిప్ వస్తే మటుకి ఇండియన్ మార్కెట్లో వదలొద్దు అనే విధంగా ప్రస్తుతం ఉండటం మంచిది వసంత్ గారు.
ఓకే, మైక్రో ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఒక రోబస్ట్ గ్రోత్ అనేది మన ఇండియన్ ఎకానమీ కనపరుస్తుంది, కాబట్టి బై ఆన్ డిప్స్ ప్రతి డిప్ని కొనుగోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ? ఓవరాల్గా మార్కెట్ లాస్ట్ 2 డేస్ కన్సల్టేషన్ మోడ్ చూపించిందండి, కాకపోతే ఇంట్రాడేలో వాలిడిటీ కొంచెం ఎక్కువగానే ఉంది. సో హైస్ హిట్ అవడం, మళ్ళీ బాటమ్కి రావటం డే, అంటే క్యాండిల్ సైజెస్ చూస్తే చిన్నగానే ఉన్నప్పటికీ వాలిటిలిటీ మాత్రం ఎక్కువగానే ఉంది. సో ఓవరాల్గా నిఫ్టీ చూసినట్లయితే 24,600 అనేది 20 డేస్ EMA దగ్గర మనకి కొంత సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. 20 డేస్ EMA 24,430 దగ్గర ఉంది. సో ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చినప్పుడు 24,600 దగ్గర మనకి సపోర్ట్స్ కనిపిస్తున్నాయండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం లాంగ్ విక్స్ అప్పర్ సైడ్ పడ్డాయి, అంటే హయ్యర్ సైడ్ దగ్గర సెల్లింగ్ వస్తుందని మనకు అర్థమవుతుంది. సో కంపారిటివ్గా బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది నిఫ్టీ కంటే. సో ఓవరాల్గా మార్కెట్ కొంత బ్రీతింగ్ టైం తీసుకుంటుందేమో అని అనుకోవచ్చు. సో అది కాక ఈరోజు ఉన్న ఈవెంటు, ఫెడ్ ఈవెంట్ అవుట్కమ్ వచ్చిన తర్వాత మార్కెట్స్ డెసివ్గా ఒక మూవ్ అనేది రేపు చేసే అవకాశం ఉందండి. సో రేపు అనేది మార్కెట్కి మనకు క్రూషియల్గా కనిపిస్తుంది. ఈ రోజు వరకు కూడా ఇంకొంత కన్సల్టేషన్ కంటిన్యూ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందండి. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినా కానీ బిగ్ రౌండ్ నెంబర్స్ దగ్గర ఉన్నాయి. 25,000 కాల్ ఆప్షన్స్ నిఫ్టీకి, అట్లా కాల్ సైడ్, పుట్ సైడ్ వచ్చేటప్పుడు 24,500, అట్లాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పుడు 52,000 కాల్ ఆప్షన్స్, అలాగే 51,000 పుట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మంత్లీ ఎక్స్పైరీ కొంచెం హైటెండ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. సో క్లియర్ స్టాప్ లాస్లతో ట్రేడ్లు తీసుకోమని చెప్తా. ఓకే, అలాగే తిరుపతి వర్క్షాప్ సంబంధించిన సమాచారం కావాలంటూ కొంతమంది మెయిల్స్ పంపిస్తున్నారు. దయచేసి మీ మెయిల్స్లో ఫోన్ నెంబర్స్ రాయండి, రాస్తే ఆ ఫోన్ నెంబర్కి మా సిబ్బంది వాళ్ళకి ఫోన్ చేసి ఎటువంటి సమాచారం కావాలో అందించే ప్రయత్నం చేస్తారు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దీస్ ఎంక్వైరీస్, ఇవన్నీ కూడా ఓకే. కొంతమంది రాస్తున్నారు, ఇప్పుడు ఒక ఆయన రాశారు, ఆయుష్ అనే ఆయన. ఆయన ఏమంటారంటే, మేము హైదరాబాద్లో మీరు వర్క్షాప్ నిర్వహించేందుకు పూర్తిగా మేమే ఖర్చులన్నీ భరించి చేస్తామని అంటున్నారు. అందువలన తప్పకుండా అండి, మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టి దాంతో రాయండి. తప్పకుండా మీతో మీ మీద ఇంకొకళ్ళు ఎవరో ఏదో రాశారు, ఈ రాంబాబు గువ్వలగట్టు కొంచెం సహోద్యోగుల మీద కోపడుతూ ఉంటున్నారు, దాన్ని మీరు అయ్యా నాకు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఏం కోపం ఉంటుంది చెప్పండి, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చేస్తే మన కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందా, నేను అంటాను తప్ప నేను వాళ్ళని ప్రేమించినంతగా బహుశా మరొకరు ప్రేమించడం వాళ్ళ కుటుంబ సభ్యుల తర్వాత, కాబట్టి మీరేమి దాని గురించి బాధపడవద్దు. సరే, ఇలాగా చాలామంది మనకు వర్క్షాప్స్, నిన్న మనం జనతా వర్క్షాప్ అన్నప్పుడు కూడా అనేకమైన మెయిల్స్ వచ్చాయి, మెసేజ్లు వచ్చాయి, మీరు ఇక్కడ పెట్టండి బాగుంటుంది, అక్కడ పెట్టండి బాగుంటుంది అంటూ. సో దిస్ షోస్ దాట్ మన కార్యక్రమం ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ప్రజల మీద, ఇన్వెస్టర్స్ మీద, ట్రేడర్స్ మీద. తప్పకుండా మీ అందరి అభిమానాన్ని నిలబెట్టుకునే విధంగా మేము కార్యక్రమాన్ని మరింత జాగ్రత్తగా, శ్రద్ధగా నిర్వహించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీ సూచనలు, సలహాలను కూడా పాటించే ప్రయత్నం చేస్తాం. ఒక మెయిల్ చదువుతున్నాను నేను, మన కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి డబ్బుని, లాభాన్ని కొంత పిల్లల చదువుల కోసం వినియోగిస్తున్నా అంటూ శ్రీతేజ. సరే, బాగా పొగిడారు, బట్ ఆవిడ చేస్తున్న పని ఏంటి అంటే, డైలీ వారి శ్రీవారు 5 లక్షల రూపాయలు ఇచ్చారట, దాన్ని ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ రెండు చేస్తూ ఆ వచ్చిన డబ్బుల్ని చదువుకోలేని వాళ్ళకి తన వంతుగా సహాయం చేసి చదివిస్తున్నారట. ఎందుకంటే పరమార్థం ఏం కావాలండి, ఎందుకంటే సోషల్ ఇంపాక్ట్ అంటాం మనం, సోషల్ ఇంపాక్ట్ స్టడీ అని చేస్తూ ఉంటారు మన వాళ్ళు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కొన్ని. ఎందుకంటే ఇంకా ఒక కార్యక్రమం, ఒక టెలివిజన్ కార్యక్రమం సాధించగలిగేది, ఒక మీడియా కార్యక్రమం సాధించగలిగేది, మరొకటి ఏముంటుంది? అప్పుడప్పుడు దినపత్రికల్లో మనం చూస్తూ ఉంటాం, ఫలానా అబ్బాయికి ఏదో ఒక వ్యాధి ఉంది, దానికి సహాయం చేయండి అంటూ దానికి రెస్పాండ్ అవుతూ చాలామంది డబ్బులు పంపిస్తూ ఉంటారు. కానీ మన ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే, మా ప్రమేయమే లేకుండానే పరోక్షంగా మా తరపున చేస్తున్నట్లేదు, మీరు చేస్తున్నారంటే మేము కూడా చేస్తున్నట్లే కదా. సో దానికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ఇంతకుముందే చాలా పలుమార్లు చెప్పినట్లుగా మాకు ఓపిక ఉన్నంతకాలం మా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఇతరత్ర దైనందిక కార్యక్రమాలు అట్లీస్ట్ ఈ మార్నింగ్ సమయాన్ని మీకు కేటాయించి తప్పకుండా మీ అందరికీ మా వంతు తోడ్పాటు అందించే ప్రయత్నం కొనసాగిస్తామని మరొకసారి మనం చేసుకుంటే ఇలా మెయిల్స్ పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరొకసారి బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. ఓకే, 25,000 పైన కనిపిస్తోంది నిఫ్టీ మనకు ఓపెనింగ్ పరంగా చూసినప్పుడు. ఇన్ఫ్యాక్ట్ 25,100 పైన కనిపిస్తోంది, 240 పాయింట్ల లాభం కనిపిస్తోంది. సరే, ఇవన్నీ ప్రీ ఓపెనింగ్ ట్రేడ్లో చాలా గందరగోళం ఉంటుంది, ఎబరేషన్స్ ఉంటాయి, కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరికొద్దిసేపటి తర్వాత మార్కెట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, అడగండి. గిరి సార్, నేను 4 ఇయర్స్ నుంచి ఐటీడీసీ అక్యుములేట్ చేస్తున్నాను సార్. హలో, ఐటీడీసీ హోల్డ్ చేస్తున్నారా? అవును సార్, 4 ఇయర్స్ నుంచి అక్యుములేట్ చేస్తూ ఉన్నాను. అక్యుములేట్ చేస్తున్నారు, ఓకే. హోటల్ అశోక్ లీజ్ ప్రాఫిట్స్ రెగ్యులర్ గా ఐటీడీసీకి వస్తాయి సార్? ఇప్పుడు దాని స్టేటస్ కొంచెం కుటుంబ రావు గారితో కొంచెం క్లారిఫికేషన్ ఇప్పించండి సార్. అంటే మీకు యావరేజ్ గా ఎంత పడింది, ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర 4,000 షేర్స్ ఉన్నాయి సార్. ఏ ప్రైస్ దగ్గర ఉన్నాయి? అవరేజ్ దాదాపు 250 పడింది సార్. 250, వెరీ గుడ్. అంటే రీసెంట్ గా అసెట్ రిచ్ అనుకున్నాం తర్వాత అని చెప్పి ఏదో వేరే వాళ్ళకి చెప్పారు సార్, నేను ఫాలో అవుతున్నాను. కొంచెం కుటుంబ రోగంతో క్లారిఫికేషన్ చెప్పించండి సార్. ఎక్కడ మీరు, కడప నుంచా మాట్లాడుతుంది? సార్, ఎగ్జాక్ట్లీ కడప నుంచి సార్. ఏం చేస్తుంటారు మీరు గిరి గారు? బై ప్రొఫెషన్ ఐఎమ్ లెక్చరర్ సార్. లెక్చరర్, ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సార్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మా సబ్జెక్ట్. మిమ్మల్ని ఫాలో అవుతుండ సార్ రెగ్యులర్ గా. వెరీ గుడ్. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని ఒక విషయంలో అభినందించాలి, మీరు ఒక స్టాక్ పట్ల చక్కటి కన్విక్షన్తో ఉన్నారు, 4 సంవత్సరాలుగా ఆ స్టాక్ని బాగా స్టడీ చేస్తున్నారు, అక్యూములేట్ చేస్తున్నారు. యావరేజ్ ప్రైస్ చక్కగా 250 రూపాయల్లో మీరు 4,000 షేర్లు కొనగలిగారు. ఇప్పుడు ఇది 860 రూపాయలు అయింది. ఇది ఒక రీటైల్ ఇన్వెస్టర్ ఫాలో కావాల్సినటువంటి ధోరణి. ఇది ఇలా చేస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. పెద్దగా మనం గొప్పగా 250 స్టాక్స్ పట్టుకొచ్చారు ఒక ఆయన మొన్న మన వర్క్షాప్కి. 6 పేజీలో 8 పేజీలో ఉంది, క్రాంతిగారి దుంప తగ్గిపోయింది అది. అది దాన్ని సరిచేయలేక రిపేర్ చేయలేక చేయలేకపోయారు పూర్తిగా, కొంత మధ్యలో వదిలేశారు ఇంకా ఆయన కూడా విసుగుపుట్టి. కుటుంబరావు గారు ఐటీడీసీ ఆయన, ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఏదో అడిగారు స్పెసిఫిక్గా, అశోక హోటల్ సంబంధించి ఏమైనా సేల్ పెట్టారా దాన్ని? గవర్నమెంట్ ఎప్పుడూ పెట్టిందండి, అది డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి అనమాట, ప్రైవేట్ పార్టీకి ఇద్దాం ఢిల్లీలో. అండ్ అదే మార్కీ ప్రాపర్టీ అది తెలుసు అనమాట, బట్ పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. అది అమ్మేస్తే గవర్నమెంట్ ఏదో బ్రహ్మాండమైన ఆస్తిని అమ్మేసినట్టు జనరల్లీ నెగిటివ్ వస్తుందని చెప్పేసి ఎలక్షన్స్ ముందు ఆ ప్రపోజల్ డ్రాప్ చేశారు. మళ్ళీ ఆ ప్రపోజల్ రివైవ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది, డౌట్ లేదనమాట. బట్ ఈ ఫెటర్ అశోక అంటూ అమ్మితే ఎన్ని కోట్లు వస్తుంది అనేది, దాన్ని అసెస్ చేయటం అనేది కూడా కాస్త డిఫికల్టీ. ఎందుకంటే 2,000 crores రావచ్చు అనమాట, ఇట్స్ సచ్ ఏ హ్యూజ్ ప్రాపర్టీ. ఎట్ ది బెస్ట్ షేరింగ్ ఇస్తుందేమో గవర్నమెంట్, మేబీ పూర్తిగా అమ్మకపోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ తోటే ఐటీడీసీకి వాల్యుయేషన్ ఉందండి, అదర్వైజ్ పెర్ఫార్మెన్స్ వైజ్ అంటామా రిజల్ట్స్ వైజ్ అంటామా ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ యాక్చువల్ గా. ఎందుకంటే వన్ ఆఫ్ ద వీకర్ పెర్ఫార్మెన్స్ హోటల్ సెగ్మెంట్ లో, ఓన్లీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి అనమాట. ఈ అండ్ ఆల్ పిఎస్యు స్టాక్స్ లో యాక్టివిటీ ఉండబట్టి స్టాక్ ఇప్పుడు 900 దాకా వచ్చింది. బట్ అదర్వైజ్ అనమాట హిస్టారికల్లీ స్టాక్ అసలు 70-80 రూపాయలే ఉండేది, ఆ తర్వాత మళ్ళీ 200-300 రేంజ్ లో కొన్ని రోజులు స్టక్ అయింది. ఈ పిఎస్యు స్టాక్స్ ర్యాలీలో 900కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇందులో ఫ్యాక్టర్డ్ అండి, ఏది అశోక హోటల్ అమ్మినా వేరే ఇంకో ప్రాపర్టీ అమ్మినా కూడా. అందుకనే మార్కెట్ క్యాప్ 7,500 కోట్లు అయిపోయింది ఇప్పుడు. అండ్ స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 102 PE, వేరస్ ఇండియన్ హోటల్స్ ఏదైతే గనక దీనికంటే ఎక్కువ మంచి ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న కంపెనీ రాజ్ గ్రూప్ ది, ఆల్రెడీ 82నే ఉంది మార్కెట్ క్యాప్, లార్జెస్ట్ చైన్. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఆయన కేర్ఫుల్ గా ఓవర్ ది ఇయర్స్ సరే అసెట్ వాల్యూని బట్టి అక్యుములేట్ చేశారు. బట్ డిస్టెంట్ ట్రేలింగ్ స్టాప్ లాస్ అన్న 100 రూపీస్ కింద అట్లా అన్న పెట్టుకుని కేర్ఫుల్ గా కాషియస్ గా ఉంటాం బెటర్.
మీ ముందుగా మీ ఆప్టిమిజం ఫలించింది, మీరు దాన్ని అక్యుమిలేట్ చేసుకుంటూ వచ్చిన విధానం కానీ దాని మీద మార్కెట్లో ఉన్నటువంటి స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అశోక హోటల్ అనేది ఒక ఐకానిక్ హోటల్, 500 పైగా రూమ్స్తో చాలా స్ప్రాలింగ్ 25 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక హోటల్ ఇది. సో అందులో రకరకాలుగా పరిణామాలను కూడా, అంటే దీన్ని ఏదైనా అమ్మేస్తే దాన్ని ఆ హోటళ్ళు దానిలో ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్స్ షాపింగ్ మాల్ ఇవన్నీ కలిపి ఎవరైనా కొనేందుకు ముందుకొస్తే మంచి వాల్యుయేషన్ వస్తుంది తప్పకుండా. కాకపోతే జరుగుతుందా లేదా, ఎప్పటికి జరుగుతుంది, ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా చేయటం లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ హోటల్స్ కావచ్చు మరొక కంపెనీలు కావచ్చు వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోతున్నాయి, ఎందుకు ఇప్పుడు అమ్మడం, చక్కగా డివిడెండ్ తీసుకుంటున్నారు ప్రాఫిటబుల్గా ఉన్న కంపెనీల్లో, దాంతో చాలా చక్కగా నెట్టుకొస్తున్నారు, మధ్యలో ఆర్బీఐ బొనాంజా వచ్చింది, ఇలాంటివన్నీ డిజిన్వెస్ట్మెంట్ పట్ల వాళ్ళు అంతగా ఆసక్తి చూపించకపోవడానికి కారణ. సో ఎనీవే ఇప్పుడు కుటుంబరావు చెప్పినట్లుగా ఒక స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి ఐటీడీసీ స్టాక్ని. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. డిప్స్ లో కొనమంటారా, ఇప్పుడే కొనేసేయమంటారా? టాటా పవర్, టాటా మోటార్ ప్రాఫిట్ లో ఉన్నాను. టాటా పవర్, టాటా మోటార్సా? ఓకే, సరే ఎప్పుడైనా సరే వెంటబడి కొనమని మనం ఎప్పుడు చెప్పాం. నిన్న మండే రోజు మన వర్క్షాప్ అయిన వెంటనే మనకు అక్కడ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు కావచ్చు లేదా ఎవరైనా ఆన్లైన్లో మనకు కొన్నవాళ్ళు కావచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అందరూ కొన్ని కొన్ని స్టాక్స్ని పెంచేశారు. ఒక స్టాక్ అయితే 40% పెరిగింది లాస్ట్ 2 డేస్లో. సో అటువంటి అలాగ వెంటబడి కొనాల్సిన అవసరం లేదండి, అవన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయి తప్పకుండా. కూల్ ఆఫ్ అయినప్పుడే కొనండి, డిప్స్లోనే కొనండి. క్రాంతి గారు, టాటా పవర్, టాటా మోటార్స్ రెండు హోల్డ్ చేయొచ్చా? రెండు హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఇబ్బంది ఏం లేదు. టాటా మోటార్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆల్ టైమ్ హై లెవెల్కి ఫామ్ అవుతా ఉంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ మంత్లో హుండై మోటార్స్ లిస్టింగ్ ఉంది వసంత్ గారు, అది వచ్చిన తర్వాత దాని యొక్క వాల్యుయేషన్స్ నెక్స్ట్ రిలేటివ్ టు దట్ టాటా మోటార్స్ ఏ రకంగా ఉంటుందో, సో దాని యొక్క ప్రభావం కూడా టాటా మోటార్స్ మీద ఉండబోతుంది. బట్ ఓవరాల్గా అయితే రెండు స్టాక్స్ని హోల్డ్ చేయమని చెప్తాను. రెండు కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయదగినవే, మంచి రిజల్ట్స్ కూడా ఇవాళ మారుతి సుజుకి ఎంఎండ్ఎం రిజల్ట్స్ ఉన్నాయి. దాని రబ్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా, అంటే పాజిటివ్గా ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు, కొంతవరకు టాటా మోటార్స్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు జనార్దన్ రెడ్డి అండి. హలో, అడగండి జనార్దన్ రెడ్డి గారు. సార్, ఇది నేను ఈ కొత్తవి ఎన్ఎఫ్ఓలు వస్తున్నది ఎస్బీఐ, మా బాబు ఏజ్ 24 ఇయర్స్ సార్. ఇప్పుడు మొన్న ఒక 10 లాక్స్ ఎఫ్డి చేసిందని, అది నేను ఇప్పుడు ఎస్బీఐ ఇన్వేటివ్ ఆపరేటివ్ కొత్త ఫండ్ ఒకటి, కోటెక్ నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఇండెక్స్ అని రెండు దాంట్లో పెడదాం అనుకుంటున్నాను సార్. అవి రెండు ఎట్లుంటాయో చెప్తారా సార్? ఇంకొకటి నా దగ్గర అంబుజా సిమెంట్ అండ్ కోల్ ఇండియా ఉన్నాయి సార్. అవి కోల్ ఇండియా వచ్చేసి 148లో కొన్నాను, ఒక 2 లాక్స్. అంబుజా సిమెంట్ లో ఒక అంబుజా సిమెంట్ 670లో కొన్నాను సార్. అంబుజా సిమెంట్స్, కోల్ ఇండియా, కుటుంబరావు చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పిన కోటక మిడ్ క్యాప్ 50లో తప్పకుండా మీ ఎఫ్డీని బ్రేక్ చేసి తక్షణమే అందులో ఇన్వెస్ట్ చేయండి. ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గివింగ్ కంపారిటివ్లీ ఫార్ సుపీరియర్ రిటర్న్స్ దాన్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్. 10 లక్షల రూపాయల డిపాజిట్ని ముందుగా తీసేయండి, విత్డ్రా చేసేయండి తక్షణం ఈరోజే. ఆ ఎస్బీఐ మీరు అన్న ఎన్ఎఫ్ఓ ఏదైతే ఉందో అందులో కొంత టైం మీరు వెయిట్ చేసిన తర్వాత తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఎన్ఎఫ్ఓలు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయో మనం ఊహించడం కష్టం. ఓకే, మీరన్న ఇన్నోవేషన్ ఫండ్ అనుకుంటాను, ఇది అది బహుశా ఐటీ అండ్ ఈ న్యూ ఎకానమీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుందేమో, నాకు కరెక్ట్గా నేను చూడలేదు స్కీమ్ డాక్యుమెంట్స్ కానీ. కానీ మీరు అడిగిన మిడ్ క్యాప్ 50లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఇంకా ఇతరత్ర మ్యూచువల్ ఫండ్స్ వైపు కూడా మీ ఫిక్స్డ్ డిపాజిట్ మనీని మళ్ళించండి. కుటుంబరావు, అంబుజా, కోల్ ఇండియా హోల్డ్ చేయొచ్చా? ఇవి రెండు కూడా హోల్డ్ చేయాలండి. అయితే అంబుజా అయితే మనం ఇప్పుడు రిపీటెడ్లీ చెప్పాం, ఎప్పుడైతే అదానీ చేతిలోకి వెళ్ళిందో అప్పటి నుంచి అనమాట ఓవరాల్ సిమెంట్ సెక్టర్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ రీరేటింగ్ అవుతాయి, ఎందుకంటే ఇది 2 హార్స్ ఆర్ 3 హార్స్ రేస్ అవుతుంది కాబట్టి అని. అయితే ఒకటి ఏసీసీ రిజల్ట్ కొంచెం వీకిష్ గా వచ్చింది, సేమ్ గ్రూప్ కంపెనీ. ఇవాళ అంబుజా రిజల్ట్స్ ఉన్నాయి, నేను అనుకుంటా అంబుజా షుడ్ బి మచ్ బెటర్ దాన్ ఏసీసీ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే
రీజియన్ వైజ్ అనమాట వీళ్ళ ప్రైసింగ్ పవర్ బెటర్ గా ఉంది కంపేర్ టు ఎస్సీసీ కంటే. అందుకని హోల్డ్ అని అంటాను. స్టాప్ లాస్ కొంచెం డిస్టెంట్ గా 630-640 దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే 680 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు స్టాక్ అయితే మాత్రం. రెండోదండి మన కోల్ ఇండియా అయితే అసలు లాకర్ లో ఉంచేసుకోమంటానండి, ఎందుకంటే ఇప్పటికి కూడా నన్ను అడిగితే కనుక ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. కోల్ ఇండియా వన్ ఆఫ్ ద ఫ్యూ పిఎస్యు స్టాక్స్ అనమాట, ఇంట్రిన్సిక్ అసెట్స్ అంత ఉండి కూడా స్టాక్ ఇంకా 20 PE దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే సరే మైనింగ్ కంపెనీస్ కి కొంచెం లోవర్ వాల్యుయేషన్ ఇస్తారు అని అనుకున్నా కూడా లార్జ్ డివిడెండ్ పేరు, కన్సిస్టెంట్ అనమాట ప్రాఫిట్ మేకర్ కోల్ ఇండియా లాంటి కంపెనీ మాత్రం ఐ థింక్ షుడ్ బి వర్త్ అరౌండ్ 650-700 మధ్యలో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. హోల్డ్ అంటాను, ట్రైలింగ్ స్టాప్ డిస్టెంట్ 480 దగ్గర ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమంటాను. ఈ రోజు రిజల్ట్ ఉందండి కోల్ ఇండియా, ఒకసారి చూడండి రిజల్ట్ కూడా చూసి అప్పుడు మేనేజ్మెంట్ కామెంటరీ అది వెలువడుతుంది, దాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్, రాహుల్ మాట్లాడుతున్నాండి హైదరాబాద్ నుంచి. అడగండి రాహుల్. సార్ నాకు మొన్నటి వరకు హౌజింగ్ లోన్ ఉండే, నేను లాస్ట్ మంత్ క్లియర్ చేసుకున్నాను. నౌ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్ సార్. నేను ఒక 4 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. HDFC బ్యాంక్ ఫర్ లాంగ్ టర్మ్ 1 ఇయర్. ఓకే. జూపిటర్ వ్యాగన్స్. జూపిటర్ వ్యాగన్స్ నిన్న కొన్నాను, ఐసిఐసి బ్యాంక్ త్రూ కొన్నాను సార్. ఏదో పాపప్ వస్తుంది, ఏమైనా ప్రాబ్లమా సార్ దాంట్లో జూపిటర్ వ్యాగన్ లో? ఏముండదండి, వాళ్ళు సర్వేలెన్స్ మెజర్స్ లో ఉంటాయి ఈ కంపెనీలు, బాగా ఎక్కువ పెరిగినప్పుడు అంతకుమించి ఏమి ఉండదు. ట్రేడ్ టు ట్రేడ్లో పెట్టుంటారు, అంతకుమించి ఏమి పాపప్ గురించి మీరేం వరీ కావాల్సి ఉంది. మంచి స్టాక్ కొన్నారు మీరు. ఇంకా వాళ్ళ ఫైనాన్స్ ఒకటి, ఇంకోటి ఇది ఎస్ఎంఈ ఐపీఓ అంటే ఏంటి సార్? అది ఎట్లా ఐపీఓ అప్లై చేసినాక నార్మల్గా సేల్ చేయొచ్చా? నార్మల్గానే సేల్ చేయొచ్చు. కాకపోతే ఇంకోటి ఐపీఓ ఇది అకుమ్స్ డ్రగ్స్ చేశాను సార్ నేను, అది కూడా మంచిదేనా సార్? అకుమ్ డ్రగ్ మంచి ఇష్యూనే, అప్లై చేయదగిన ఇష్యూ, ఏమి ఇబ్బంది లేదు. సరే కుటుంబ గారు HDFC, జూపిటర్ వ్యాగన్స్, పూనావాలా ఈ మూడిట్లోనే ఇన్వెస్ట్ చేశారు ఆయన. మూడు ఉంచుకోవచ్చు అండి. HDFC స్లో మూవర్ బట్ లార్జ్ క్యాప్ అనమాట, లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్, డెఫినెట్లీ హోల్డ్ అంటాను, ఏమాత్రం భయం లేదంటాను. పూనావాలా వన్ ఆఫ్ రిజల్ట్ వీక్ గా ఉంది మనం చూసాం, బట్ ఆ రిజల్ట్ ఇగ్నోర్ చేస్తే కనుక స్టాక్ విల్ డెఫినెట్లీ మేక్ ఏ కమ్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ 2 quarters అని చెప్పేసి అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ హోల్డ్. జూపిటర్ వ్యాగన్ లో ఆయన అన్నది ఏం లేదండి, ASM లో ఉంది, Stage 1 లోనే ఉంది, ఇంకా 20% అలౌడ్ అనమాట. బట్ ఏంటంటే మార్జిన్, హయ్యర్ మార్జిన్ ఇస్ రిక్వైర్డ్ అనమాట ASM లో ఉన్నప్పుడు అనమాట. ఆ సర్వేలెన్స్ మెజర్ వ్యక్తి ఇంకా అంతకంటే ఏమీ లేదు, హోల్డ్ అంటాం. ఓకే, మరొక స్టాక్ టు వాచ్ మనం ఎక్కువగా కార్యక్రమంలో ప్రస్తావించిన కంపెనీ కాబట్టి చెప్తున్నాను, క్యాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ కంపెనీ 9th నుంచి ఎక్స్ స్ప్లిట్ కాబోతోంది. ఐ థింక్ ఆ ముందు రోజు ఏమో బోర్డు మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి దిస్ వన్ స్టాక్ టు వాచ్. ₹400 అయిపోయింది, మళ్ళీ స్ప్లిట్ అయిన తర్వాత బహుశా కొంత బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది కొంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది. నిన్న కూడా వాల్యూమ్స్ పెరిగాయి. దిస్ వన్ స్టాక్ టు వాచ్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. నా దగ్గర బాంబినో ఆగ్రో ఉన్నాయి సార్. బాంబినో ఆగ్రో ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఇంకోటి మన ఓకే సరే, బాంబినో అగ్రో అనే కంపెనీ ఉందా లేదా కుటుంబ గారు ఇప్పుడు ఉందా ఈ కంపెనీ? ఇంకా ఉంది వసంత్ గారు, బాంబినో అగ్రో ఆయన హోల్డ్ చేస్తున్నారా లేకపోతే ఏంటంటండి? హోల్డ్ చేస్తేనే అడుగుతారులేండి. ఉంది, ఉందండి, వెరీ పూర్ లిక్విడిటీ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ ఒక 1,000-2,000 షేర్లు ట్రేడ్ అవుతుంది. లిక్విడిటీ లేదు కాబట్టి 370 దగ్గర, అట్లా 360 దగ్గర అక్కడ ఉందన్నమాట. కంపెనీ ఇప్పటికీ సర్వైవ్ అవుతానే గుడ్ టర్న్ ఓవర్ కూడా ఉంది. అయితే ఫుడ్ సెగ్మెంట్ లో వెరీ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఆ వాల్యుయేషన్ ఉంది. నన్ను అడిగితే లిక్విడిటీ లేని స్టాక్ అందుకని చెప్పేసి యూజువల్లీ ట్రాకర్ ఎవరు కూడా, అనలిస్టులు ఎవరు ట్రాక్ చేయరు. ఓకే అండి, రైట్. మార్కెట్స్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి, ఇలాగో కాలర్ తీసుకుందాం. హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నా పేరు కోటి సార్, విజయ నుంచి మాట్లాడుతున్నాను. మార్నింగ్ సార్. సార్ స్టార్ సిమెంట్ తీసుకోండి సార్, ₹220. ఏదండి వంచుకుంటారో ఎక్కిద్దాం. స్టార్ సిమెంట్. స్టార్ సిమెంట్. స్టార్ సిమెంటా? అవును సార్, అవును సార్, స్టార్ సిమెంట్. ఓకే,
అది 220 రూపాయలు తీసుకున్నాం సార్. 200 షేర్లు అది ఉంచుమంటారా ఎక్కించేమో? అక్కడే ఉంది, మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది. ఎందుకు హడావిడి పడుతున్నారు? 1 రూపాయి ఫేస్ వాల్యూ ఇది. లార్జెస్ట్ 210 రూపాయలు ఉంది సార్. లార్జెస్ట్ సిమెంట్ 10 రూపాయలు తగ్గిందని హడావిడి పడుతున్నారు. లార్జెస్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్ నార్త్ ఈస్ట్లో ఉంది ఇది. క్రాంతి గారు, ఏంటి మీ వ్యూ స్టార్ సిమెంట్ మీద? వసంత్ గారు, రిజల్ట్స్ అయితే బై అండ్ లార్జ్ బాగానే ఉంది. వసంత్ గారు ఆయన రీసెంట్గా తీసుకున్నారు కాబట్టి సిమెంట్ కంపెనీలో పెద్ద వర్రీ ఏం లేదు. నార్త్ ఈస్ట్లో కూడా బాగా ఇన్ఫ్రా థీమ్ అనేది ఎమర్జ్ అవుతుంది. ఆయన తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. 1-2 quarter రిజల్ట్స్ చూసి నెక్స్ట్ ట్రేడింగ్కి అయితే మటుకి ఇటువంటి స్టాక్స్లో వెళ్ళేటప్పుడు దీనికైతే 220 ఈ రేంజ్లోనే స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది వసంత్ గారు. 200 రేంజ్లో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే రైట్. మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి, 24,900 ఇది నిఫ్టీలో మనకు కనిపిస్తున్న లెవెల్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. ఆల్ మేజర్ ఇండిసెస్ లాభాలతో ఓపెన్ అయ్యి మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, తన డ్యూటీ తాను చేసుకుంటూ వెళ్తోంది. ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎంఎండ్ఎం ఈ మూడు కూడా నిఫ్టీలో మనకు గెయినర్స్, టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈజ్ డౌన్, ఐ థింక్ నిన్న రిజల్ట్ వచ్చిందా అనుకుంటాను. ఐసిఐసిఐ బ్యాంక్, పిఎన్బి, కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్యాంకింగ్ గెయినర్స్లో మనకు మొదటి మూడు స్థానాల్లో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో టారెంట్ పవర్, సుజలాన్ ఎనర్జీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 100 దాటేసింది మళ్ళీ, సిఈఎస్సి, పిసి జ్యువెలర్స్, ఎస్ఆర్ఎఫ్ ఇవన్నీ కూడా మనకు మిడ్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టారెంట్ పవర్ ఈజ్ అప్ 7%, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐ థింక్ రిజల్ట్ పాజిటివ్గా వచ్చినట్లేదు, రిజల్ట్ రియాక్షన్ ఈజ్ పాజిటివ్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అరవింద్, ఫస్ట్ సోర్స్, డిక్సన్ టెక్నాలజీస్ నిన్న రిజల్ట్ వచ్చింది, ఎక్సలెంట్ రిజల్ట్ డిక్సన్ టెక్నాలజీస్. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంచనాల కంటే మెరుగ్గా వచ్చింది డిక్సన్ టెక్నాలజీస్ రిజల్ట్. మార్కెట్ కూడా థమ్స్అప్ చూపిస్తుంది. నవీన్ ఫ్లోరైన్ ఈజ్ డౌన్ 2%. ఐ థింక్ రిజల్ట్ రియాక్షన్ ఇది కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతోంది, బట్ యాక్షన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది మిడ్ క్యాప్ స్పేస్. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి? ఓవరాల్గా ఈరోజు మనము మార్నింగ్ అనుకున్నట్లయితే కొంచెం కన్సల్టేషన్ మార్కెటే ఈరోజు ఉంటుంది. మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా ఒక ఆప్షన్ ట్రేడ్ చేయొచ్చా? ఆప్షన్ ట్రేడ్ అంటే కొంచెం హయ్యర్ లెవెల్ దగ్గర పుట్ ఆప్షన్ ట్రై చేయొచ్చండి. పుట్ ఆప్షన్ కొనమంటారా? పుట్ ఆప్షన్ కొనాలి అంటే మన రెసిస్టెన్స్ పాయింట్స్కి వెళ్ళినప్పుడు మనం ఇచ్చాము 52,000 అబోవ్ వెళ్ళినప్పుడు ఒక 50 పాయింట్స్ పుట్ ఆప్షన్ తీసుకోమంటారా? ఆ సమయంలో 52,000 పుట్ ఆప్షన్ తీసుకోమని చెప్తాను. అంటే అప్పటికి 120-130 ఆ రేంజ్లో ఉంటుందండి ప్రీమియం, అట్ ద మనీ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఒక 50-60 పాయింట్స్ స్టాప్ లాస్, అట్లాగే ఒక 150 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, చూద్దాం వర్కౌట్ అయితే మీకు కూడా ఒక పార్టీ ఉంటుంది రాజేష్ బాలవే గారితో పాటు. రైట్, శ్యామ్ మెటాలిక్స్, టారెంట్ పవర్, గెయిల్, గోదావరి పవర్, బొరోసిల్ రెన్యూబుల్స్, సువేన్ ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా. గ్రాన్యూల్స్ ఇండియా మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు మొన్న, సో ద స్టాక్ పెరుగుతూ వస్తుంది. తర్వాత అదాని ఎనర్జీ క్యూఐపి చేసింది, స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఎంసీఎక్స్ ఇండియా, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, రతన్ ఇండియా, సిఈఎస్సి, వరుణ్ బెవరేజెస్, కేఫిన్ టెక్నాలజీస్ ఇలాంటి కౌంటర్స్లో లాభాలు ఉన్నాయి. టిటాగర్, ఇండియా మార్ట్, ఏజిస్ లాజిస్టిక్స్, ఫైన్ ఆర్గానిక్స్, ఆర్ఆర్ కేబుల్, నవీన్ ఫ్లోరైన్, ఎలికాన్ ఇంజనీరింగ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ టవర్స్, డెలివరీ ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక మరొక కాలర్ ఉన్నారా? మెయిల్స్లో వెళ్ళిపోనా? ఓకే మెయిల్స్ కుటుంబరావు గారు చెప్పండి. గ్రాన్యూల్స్ ఇంపాక్ట్ నేను అనుకుంటాం రబ్బాఫ్ ఎఫెక్ట్ ఎస్ఎంఎస్ పైన ఉంటుందండి. ఇబుప్రొఫెన్ మనకు తెలిసిందని అనమాట, ఏదైతే కనుక మనం రిపీటెడ్గా చెప్పాము ఎస్ఎంఎస్ కూడా అనమాట, వాళ్ళ కొత్త యూనిట్ బాగుంది, గ్లోబల్ రేట్స్ బాగున్నాయి అని చెప్పి. అండ్ ఆల్రెడీ ఎస్ఎంఎస్ కూడా ఇప్పుడు 292-52 week హై టచ్ అయింది, కొత్త హై టచ్ అయింది. రిజల్ట్ ఎప్పుడు ఎస్ఎంఎస్ ఫార్మా? ఈ వీక్ లోనే ఉందండి, కాబట్టి నేను అనుకుంటాం ర్యాపిడ్ గా పెరిగే పాసిబిలిటీ ఎస్ఎంఎస్ లో కూడా కనిపిస్తుంది పోస్ట్ గ్రాన్యుల్ రిజల్ట్. వెరీ గుడ్, 300 దాటిందంటే పండగ చేసుకుంటారు చాలా మంది. మన సలహా స్టాక్ కెన్ ఈజీలీ గో అప్ టు 375-400 అండి, ఇప్పుడైతే గ్రాన్యుల్స్ రిజల్ట్ బట్టి నేను చెప్పాను. ఓకే, గుడ్ అది జరగాలని కోరుకుందాం. ఎందుకంటే మన మిత్రులు చాలా మంది, మన ఇన్వెస్టర్స్ ఇందులో
ఇన్వెస్ట్ చేశారు ఎస్ఎంఎస్ ఫార్మాలో మన సలహా ప్రకారం అనుకో అనండి, వారు వాటెవర్ ఇది రీజన్, ఎక్కువ మంది అడుగుతుంటారు కూడా స్టాక్ గురించి. ఓకే అండి, తర్వాత మెయిల్ చదువుదాం. ఎంవి రావు, రిజల్ట్ 5వ తారీఖు వసంత్ గారు. ఓకే అండి, 5వ తారీఖున రిజల్ట్ రాబోతోంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ది రిజల్ట్, లెట్స్ హోప్ ది రిజల్ట్ ఆల్సో విల్ బి గుడ్. ఓకే, ఎంవి రావు గారు స్టాక్ పేరు రాయమంటున్నారు, కష్టం అండి లైవ్ ప్రోగ్రాం కాబట్టి. జెన్సాల్ ఇంజనీరింగ్ దీని గురించి అడుగుతున్నారు వంశీకృష్ణ, ఇక్కడ కొందాం అనుకుంటున్నారు. క్రాంతి గారు కొనుక్కోవచ్చా? వసంత్ గారు కొంచెం స్టాక్లో హైయర్ ఎండ్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది వసంత్ గారు. ఒకసారి 950 రేంజ్ ఈజ్ ద గుడ్ రేంజ్ వసంత్ గారు, బట్ ఏంటంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్ కింద ఈ రేంజ్లో కొంచెం కొంత స్టాక్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ కమ్స్ బిలో 1000 రూపీస్ ఇట్స్ అ గుడ్ రేంజ్ టు అక్యుములేట్ వసంత్ గారు. ఓకే, తర్వాత వినయ్, మ్యాడిశెట్టి వినయ్ హైదరాబాద్ నుంచి. టిటాగర్ రైల్ సిస్టమ్స్ లాంగ్ టర్మ్ కోసం కొన్నారు, క్వార్టర్ రిజల్ట్స్ స్టాక్ డి నాట్ జనరేట్ వెల్ రిజల్ట్స్, సజెస్ట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సరే రామకృష్ణ గారు, ఇంకా అక్యుములేట్ చేయొచ్చా దీన్ని, ఏ లెవెల్స్ దగ్గర కొనుక్కోవచ్చు ఒకవేళ ఆయన అక్యుములేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు? సో రైజింగ్ ట్రెండ్ లైన్ ప్రకారం మనం చూసినప్పుడు కొంచెం ఇది 50 డేస్ మూవింగ్ ఆవరేజ్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉందండి టిటాగర్ రైల్. అవునండి, టిటాగర్ రైలు. ఓకే, సో రైజింగ్ ట్రెండ్ లైన్ ప్రకారం అయితే అరౌండ్ 1400 ప్రైస్ పాయింట్ దగ్గర ఫ్రెష్గా ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చండి. ఈ ప్రైస్ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లీలా అడుగుతున్నారు, లారస్ ల్యాబ్స్ రేణుకా షుగర్స్, లారస్ నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నారు, రేణుకా లాస్లో ఉన్నారు. కుటుంబరావు సెల్ చేసి తిరుపతి రికమెండేషన్స్ కొంటారట, కొనుక్కోవచ్చా? ఏది సెల్ చేసండి? లారస్, లారస్ అండ్ రేణుకా షుగర్స్. రేణుక అయితే వెయిట్ చేయమంటానండి, తొందర ఏం లేదు, బట్ లారస్ అయితే అమ్మొద్దని అంటాను. ఎందుకంటే నేను చెప్పాను కాంట్రేరియన్గా ఆమె బయర్ ఇన్ దట్ అండ్ రిజల్ట్ రోజున అనుకున్నట్టే కరెక్ట్గా 430 కింద బాటం అయిపోయి మళ్ళీ ఇప్పుడు 460 వచ్చేసింది. నేను మీరు నేను భయపడాను కాదు, నేను మా నేను మీ వ్యూ మార్చుకున్నారేమో అనుకున్నాను. రేణుక అయితే అమ్మొద్దు అంటాను, కానీ లారస్ అయితే అంటే లారస్ అమ్మంటున్నారు అనుకున్నాను. సో రెండు హోల్డ్ చేయమంటున్నారు. నా ఉద్దేశంలో అయితే రేణుక అమ్మేయచ్చండి, లారస్ కుటుంబరావు చెప్పినట్టు హోల్డ్ చేయండి. షుగర్ ప్యాక్ ఏమీ పెర్ఫామ్ చేయట్లేదు. శేష సాయినాథ్ ఆయన హెచ్ఎఫ్సిఎల్ ఉన్నాయి 128, అలాగే ఆర్ఎస్డబ్ల్యూఎం 239 ఉన్నాయి. కుటుంబరావు హెచ్ఎఫ్సిఎల్ పరిస్థితి ఏంటి, ఏమన్నా పెరుగుతుందా? పెరుగుతుంది కదండి, మనం చెప్పడం కూడా జరిగింది అనమాట. చాలా స్ట్రాంగ్ గా మొన్న 115 అట్లా ఉన్నప్పుడు కూడా అండ్ ఆల్రెడీ ఇట్ ఈస్ అట్ 136 జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ అంటానండి. స్టాక్ కి రీరేటింగ్ పాసిబిలిటీ ఉంది, ఇట్ కెన్ గో అప్ టు 175. ఓకే రైట్, ఎస్ఎంఎస్ ఫార్మ 303 అయిపోయింది, క్యాప్షన్ 413 అయిపోయింది. సో లోకల్ షేర్లో ఒక మంచి హైట్ అండ్ ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. లక్ష్మీ రాజ్యం, సరళా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ ఈ రేట్లో 50,000 రూపాయలు 2-3 సంవత్సరాలు హోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారట, చేయొచ్చా? ఇప్పుడు 4 ఏళ్ల క్రితం మాట్లాడుకున్నటువంటి కంపెనీ ఇది మనం. కుటుంబరావు సరళా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్, సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ నడితే కరెంట్ లెవెల్స్ అయితే వద్దంటానండి. ఎందుకంటే స్టాక్ బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే అయిపోయింది. ఎందుకంటే సింథటిక్ ఫైబర్స్ లో ఇది వరకు అనుకున్న మార్జిన్స్ లేవు. ఈ స్టాక్ ఈస్ డూయింగ్ వెల్, బట్ 52-week high దగ్గరకు వచ్చేసింది కూడా అనమాట. ఫుల్లీ ప్రైస్డ్ యాస్ ఆఫ్ నౌ అయితే కనుక రిజల్ట్ తర్వాత ఏమన్నా ఒపీనియన్ మార్చుకోవాలంటే అప్పుడు ఆలోచించవచ్చు. జీవీఆర్ రెడ్డి, టిపిఎల్ ప్లాస్టిక్స్, ఫైబర్ వెబ్, ఏవిపి ఇన్ఫ్రా ఈ టైంలో కొనుక్కోవచ్చా? టిపిఎల్ ప్లాస్టిక్, ప్లాస్టెక్. ఓకే, 129 రూపాయలు ఉంది ఇవాళ, ఎందుకో మరి 7% పెరిగింది. మేబీ రిజల్ట్ వచ్చిందా ఏమిటి అనేది తెలీదు, ఒక సడన్ స్పైక్ అయితే మనకు కనిపిస్తుంది. రిజల్ట్ రాలేదు, రిజల్ట్ ఆగస్ట్ 7th ఉందండి, 7th రోజు రిజల్ట్ ఉంది. మేబీ యాంటిసిపేషన్ ఆఫ్ రిజల్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంతకుముందు క్వార్టర్స్లో అయితే మంచి పెర్ఫార్మెన్స్ కనపరిచింది. సో మీకు కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే టిపిఎల్ ప్లాస్టిక్ కొనుక్కోవచ్చు. ఓకే, క్లోజ్ చేయాలట కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. కొన్ని మెయిల్స్ని మనం ఆఫ్టర్ బ్రేక్ ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.